అందరికీ నమస్కారం మరి శ్రోతలందరి కోరిక మేరకు శ్రీమతి రాణి గారు అద్భుతంగా రాసిన నవల అగ్నిపూలు వెళ్దామా ఆ రోజు ఆకాశం నీలంగా నిర్మలంగా ఉంది దాని కింద ఎకరాల కొద్దీ ఉన్న చేల మీద వర్ణం ఎప్పుడూ చూడనంత అందంగా చూడముచ్చటగా ఉంది ఆ చేలకు దూరంగా వలయాకారంలో కొండలున్నాయి వాటి మీద చల్లటి గాలి సాయంకాలపు షికారికి బయలుదేరినట్లుగా మెల్లమెల్లగా వస్తోంది ఆ గాలి సంతోషంతో నాట్యం చేస్తూ వస్తున్నట్లుగా ఆ కొండ మీద నుంచి జారి అక్కడక్కడా ఉన్న ఎత్తైన చెట్ల శిఖరాగ్రాలకి తాకి పచ్చటి చేల మీదుగా ఆ ఊరి చివరిగా ఉన్న పెద్ద చెరువు మీదకు వస్తోంది ఆ చెరువు ఆ ఊరి పొలాలకి అమృత లాంటిది దాని సాగు కిందనే వందల ఎకరాలు సాగు అవుతూ ఆ చుట్టుపక్కల ఊళ్ళన్నీ సుసంపన్నం చేస్తున్నాయి ఆ చెరువుకి దూరంగా ఒకనాటి వైభవానికి చిహ్నంగా పాతకాలపు నగలాగా అపురూపంగా అద్దాల తలుపులున్న పెద్ద కిటికీలతో పొడవాటి వరండాలతో చక్కగా అల్లుకున్న రకరకాల రంగురంగుల పూల తేగలతో ఒక పెద్ద మేడ ఉంది ఎత్తుగా ఉన్న ఆ మేడ పైభాగం నుంచి ఇంకా ఇంకా ఎత్తుకి పై పైకి ఎగిరి ఆకాశం అందుకోవాలని ఉబలాట పడుతున్న రంగురంగుల గాలిపటం ఒకటి ఎగురుతోంది దాన్ని తోక పాములాగా మెలకలు తిరుగుతోంది కొండల మీద నుంచి వస్తున్న చల్లని గాలి ఈ గాలిపటాన్ని చూసి ముచ్చట పడినట్టుగా దాని బుగ్గలు పుణికి ముద్దు పెట్టుకోవాలన్నట్టుగా పట్టుకోవాలని చూసినట్లుగా అటు ఇటు కదిలింది ఆ గాలిపటం అల్లరి పిల్లలాగా చిలిపిగా చిందులు వేసి తప్పించుకున్నట్లు అటూ ఇటూ ఊగిసలాడి మళ్లీ నీలాకాశంలోకి ఎగరసాగింది దాన్ని క్రిందకు లాగాలని జాగ్రత్తగా దింపాలని చూస్తున్నాయి రెండు చిన్నారి చేతులు అతనికి ఎనిమిది సంవత్సరాలు వయసుండొచ్చు అతని బుగ్గలలో నునుపు బట్టలలో తెలుపు కాళ్ళకి ఖరీదైన చెప్పులు అతను కలవారి గారాల బిడ్డను స్పష్టంగా తెలియజేస్తున్నాయి అతని మేని రంగు పసిడి ఛాయ అతని జుట్టు అందంగా ఉంది అంత చిన్న వయసులోనే అతను నిలబడ్డంలో రాజసం ఉంది గాలిపటం కిందకు లాగడానికి ప్రయత్నం చేసి విఫలుడైన అతను గారాలు పోతున్న స్వరంతో నీలి ఇది నాకు రావడం లేదు నువ్వు దింపు జాగ్రత్త తెగిపోనియకే అన్నాడు నీలి అన్న అమ్మాయికి పదిహేను సంవత్సరాలు వయసే అయినా పద్దెనిమిది సంవత్సరాలంతా పుష్టిగా ఉంది శరీర ఛాయ నల్ల నేరేడు రంగులా ఉంది అతి నల్లగా ఉన్న నలుపులో నల్ల పాలరాతిలో ఉండే నిగారింపు ఉంది ఆ శరీరంలో యవ్వనం వెరగబోసిన బంతి పువ్వులాగా ఉంది నల్లగా ఉన్న ఆ మొహంలో తెల్లగా ఉన్న పళ్ళు మరింత తెల్లగా కనిపిస్తున్నాయి ఆ పళ్ళ వరుస పెద్దది అయినా దగ్గరగా తీరుగా ఉండడంతో నీళ్ళు నవ్వినప్పుడు ఆకాశంలో నల్లటి మేఘాల మధ్య మెరుపు మెరిసినట్టుగా ఉంటుంది ఆ ముఖంలో ఎప్పుడు మెరుపులు మెరుస్తూనే ఉంటాయా అన్నట్టుగా నీళ్ళి అసలు ఎప్పుడూ నవ్వుతూనే ఉంటుంది ఇప్పుడు కూడా గాలిపటం దించలేని ఆ కుర్రాన్ని చూసి పక్కపక్క నవ్వుతోంది సిద్ధు నువ్వు ఒట్టి మొద్దువి ఎన్నిసార్లు చెప్పినా నీకు గాలిపటం దించడం రానే రాదు అంది సిద్ధార్థకి నీలి తనను మొద్దు అనగానే కోపం వచ్చేసింది నీలి జాగ్రత్త నన్ను మొద్దు అన్నావంటే చూడు అమ్మతో చెప్తా బెదిరింపుగా అంటూ తనే గాలిపటం లాగసాగాడు చెప్పుకో నువ్వు అమ్మతో చెప్తే నేను అయ్యతో చెప్తా అప్పుడు ఏమంటాడో తెలుసా నీలి సిద్ధు నిజంగానే మొద్దేనే లేకపోతే గాలిపటం దింపడం కూడా రాకపోవడం ఏమిటి అంటాడు నీలి యాక్షన్ చేసి చూపించింది సిద్ధు కోపంగా లాగడంతో గాలిపటం దారం మెలికపడి తెగిపోయింది చూస్తుండగానే గాలిపటం అటు ఇటు ఊగి గాలి కౌగిలిలో బందీ అయిపోయి అది ఎత్తుకుపోతున్నట్టుగా సుదూరంగా చుక్కలాగా మాయమైంది సిద్ధు మొహం వెలవెలపోయింది నీలి పక్కపక్క విరగబడి నవ్వింది నీలి నవ్వు చూడగానే సిద్ధు కోపం ఆవేశంగా మారింది చేతిలో ఉన్న దారపు కండ ఎత్తి నీలిని కొట్టడానికి వచ్చాడు నీలి పరుగుదీసింది సిద్ధార్థ వెంటబడ్డాడు ఆ డాబా మీద నుంచి మెట్లు దిగి కిందకు పరిగెత్తుకు వచ్చాడు నీలి మెట్లు దిగగానే హాల్లో కుడివైపునున్న గదిలోకి పరిగెత్తింది అక్కడ దాదాపు పాతిక సంవత్సరాలున్న బక్క పలచడి యువకుడు ఒకతను బస్కీలు తీస్తూ కసరత్తులు చేస్తున్నాడు అతని ఒంటి నిండా చెమటలు దిగ్గారుతున్నాయి నీలిని చూడగానే కసరత్ ఆపి ఏంటే నీలి అన్నాడు చిన్నబాబు సిద్ధు నన్ను కొట్టడానికి వస్తున్నాడు చెప్పకండే ఏడుపు మొహం పెట్టి ప్రాధేయపూర్వకంగా చూసి అంటూనే నీలి అక్కడున్న పుస్తకాల బీర్వా వెనక్కి వెళ్ళి ఒదిగి నిలబడింది సిద్ధు లోపలికొచ్చాడు ఏంటి సిద్ధు అన్నాడు నీలి ఇక్కడికొచ్చిందా బాబాయ్ ఏది అంటూ మంచం కింద దూరి చూడసాగాడు బీర్వా పక్కన దాగి ఉన్న నీలి తప్పించుకొని గుమ్మంలో నుంచి పరిగెత్తింది సిద్ధు మళ్ళీ వెంటబడ్డాడు అక్కడ నుంచి ఎదురుగా ఉన్న గదిలోకి పరిగెత్తింది నేలి సిద్ధార్థ ఆ గదిలోకి వచ్చాడు అక్కడ ఇరవై రెండు సంవత్సరాలున్న ఒక యువతి జరీ బూటాలున్న పట్టుచీర కట్టుకుని నిలువుటి అద్దంలో చూసుకుంటూ అమ్మమ్మ బాగుందా అంటోంది అక్కడే మంచం మీద కూర్చుని ఉన్న వెండి పాందాన్లో నుంచి తాంబూలను తయారు చేసుకుని వేసుకుంటున్న ఒక తల పండిన ఆవిడ ఆ యువతని చూసి చాలా బాగుందే భవానీ అచ్చు లక్ష్మీదేవిలాగా ఉన్నావు రేపు రాబోయే ఆ పెళ్లి కొడుకు నిన్ను ఈ చీరలో చూశాడంటే వెంటనే ఎత్తుకుపోతాడు అని అంది చీపు అమ్మమ్మ నీకెప్పుడు అదే గొడవ అంటూ విసుక్కుంది అత్తయ్యా నీలియది సిద్ధార్థ ఆతృతగా ఆ యువతి చేయి పట్టుకుంటూ అడిగాడు నాకు తెలియదు పో మీ ఇద్దరికి పని పాట లేదు ఎప్పుడు గిల్లికజ్జాలే భావాని ఒక్క కసురు కసిరి చేయి విదిలించుకుంది అప్పటికే సిద్ధూకి ఆ ముసలావిడ కూర్చున్న మంచమవతల గోడకి దగ్గరగా నక్కి కూర్చున్న నీలి నల్లటి పాదాలు తెల్లటి వెండి పట్టాలతో కనిపించాయి అదిగో సిద్ధు తొందరగా ఆ యువతి ముందు నుంచి పరిగెత్తపోయి కాలు జారి పడ్డానికి సిద్ధమై ఆ యువతి చీర కుచ్చిళ్లు గట్టిగా పట్టుకుని ఆపుకున్నాడు అయ్యయ్యో నా చీర భవాని లబలబలాడుతూ జారిన చీర కుచ్చిళ్లు పట్టుకుంది ఒరే సిద్ధు ఎలా రా మీ నాన్న ఏం చేస్తున్నాడ్రా అంటూ పిలిచింది అమ్మమ్మగారు ఉండు తాతమ్మ ఈ నీలిని ముందు తన్నాలి మంచం మీదకి ఎక్కి తాతమ్మ భుజం పట్టుకుని నీలి ఉన్న వైపుకి దూకాడు నీలి కాస్తలో తప్పించుకొని మంచం కింద నుంచి పాకి యువతలకొచ్చి గుమ్మంలో నుంచి పారిపోయింది నీలి వరండా దిగి రంగురంగుల పూల మొక్కల గుబుర్లని దాటి ఎదురుగా కనిపిస్తున్న అదే మేడ చివరి భాగంలో పరిగెత్తి అక్కడ వరండాలో నుంచి పైకి ఉన్న మెట్లు చకచకా లేడిలా గెంతుతూ ఎక్కింది తిరిగి వెక్కిరిస్తూ కవ్విస్తూ ఉంటే అతను రోషన్తో లేని బలం తెచ్చుకొని పరుగులు తీస్తున్నాడు మెట్లెక్కి ఇద్దరు ఒక పెద్ద హాల్లోకి పరిగెత్తుకు వచ్చారు ఆ హాల్ చాలా విశాలంగా ఉంది క్రింద చక్కటి కార్పెట్ తో అక్కడక్కడా ఖరీదైన అలంకరణ సామాగ్రితో ముఖ్యమైన వ్యక్తుల రాకపోకలకి ఉద్దేశించినట్లుగా అమర్చి ఉంది గోడలకి ఏనాడో వేసిన రంగు అద్దకం ఎంతో నాణ్యంగా ఇప్పుడు అంత బాగా ఎవరూ వేయలేనట్టుగా ఉంది పైన పెద్ద షాండ్లియర్ ఉంది గోడల వారగా వరుసగా పొడవాటి సోఫాలు ఉన్నాయి వాటి పనితనం చేయబడిన తీరు చాలా పాత పద్ధతిగా వాటిలో అమర్చిన కుషన్ అత్యంత అధునాతనంగా పాత కొత్తల మేలు కలయికగా అద్భుతమైన అభిరుచిగా ఉన్నాయి సోఫాలో వాళ్ళు చేతులు ఆంచుకోవడానికి గుండటి పొడవాటి దిళ్ళు ఉన్నాయి ఎక్కడికక్కడే చేయి జాస్తే అందేటట్టు ఆశ్చర్యాలు ఉన్నాయి ఆ హాల్లో గుమ్మంలో నుంచి లోపలికి రాగానే ఎదురుగా గోడకి జమీందారి ఫాయాన్ని సూచించే దుస్తులతో టీవీగా దర్జాగా నిలబడిన నడి వయసుగల ఒక ఆయన నిలవెత్తు తైలవర్ణ చిత్రం ఉంది ఆయన నిలబడిన తీరు చాలా హుందాగా ఉంది కోర మేసం చురుకైన కళ్ళు మెడలో వేలాడుతున్న గొలుసుకి వజ్రాలు పొదిగిన పులిగోరు పతకం ఇవి ఆయనలో ఒక విధమైన మగసిరిగల అన్నంతో పాటు చూసేవారికి భయోత్పాతం కలిగించేటట్టుగా ఉన్నాయి ఆయన చేతిలో ఒక గొలుసు ఉంది ఆ గొలుసుకి పెద్ద పులిలాగా భీకరంగా ఉన్న ఒక కుక్క బంధించబడి ఉంది క్షణంసేపు పరిశీలనగా చూస్తే ఆ కుక్కలోనూ ఆయనలోనూ ఒక విధమైన క్రూరత్వం కనిపిస్తోంది ఆ హాల్లోకి గాలి వెలుతురు ధారాళంగా వచ్చేందుకు పెద్ద పెద్ద అద్దాల తలుపులున్న కిటికీలు ఉన్నాయి వాటి తలుపులు దర్వాజాలు తలుపుల్లా తెరుచుకుంటాయి సాయంత్రం వేళలా తలుపులు తెరిచి అవతల ఉన్న చిన్న బాల్కనీలో చల్లగాలి కోసం కూర్చోవచ్చు అక్కడి నుంచి చూస్తే అక్కడ దిగువగా ఆ భవన ప్రాంగణంలో ఉన్న లాన్ క్రమ పద్ధతిలో పెరిగిన రంగురంగుల పూల మొక్కలు కనిపిస్తాయి దూరంగా చూస్తే చెరువు పొలాలు కంటికింపుగా ఉంటాయి నీలి ఆ హాల్లోకి రాగానే ఆ అద్దాల కిటికీలకు అమర్చిన పూల పరదా వెనక దాక్కుంది సిద్ధార్థ లోపలికొచ్చాడు తన ఉనికి గమనించి అటే వస్తాడని తెలియగానే చెంగున పక్కకు తిరిగి సోఫాల ముందు నుంచి అక్కడికి నాలుగు బారాల దూరంలో ఉన్న మరో గదిలోకి మాయమైంది ఆ గదిలో కిటికీ దగ్గర ఉన్న చక్రాల కుర్చీలో పాతిక సంవత్సరాల ఒక యువతి పుస్తకం చదవడంలో సర్వం మరిచినట్టుగా లేనమై కూర్చునుంది ఆ యువతి ముఖం అప్సరస్సుల్ని సామ్యం తెచ్చేంత అందంగా ఉంది ఆ యువతి కాళ్ల మీద తేలిగ్గా ఉన్న కాశ్మీరు రగ్గు కప్పి ఉంది అక్కడికి వచ్చిన నీలే అమ్మా అమ్మ సిద్ధు వస్తున్నాడమ్మా ఉన్నానని చెప్పకండమ్మా అంటూ ఆ రగ్గు ఎత్తి గబుక్కున దానిలో పిల్లి కూనలాగా దూకి కదల్లేకుండా వదిక్ కూర్చుంది సిద్ధు గదిలోకి వచ్చాడు ఆ యువతి కాళ్ళ మీద రగ్గు సరి చేసుకుని నీలి కనపడకుండా కప్పి ఏంట్రా సిద్ధు అంది నీలి ఎక్కడమ్మా దాన్ని తన్నాలి ఎందుకురా ఏమైంది గాలిపటం దింపడం రాలేదనే నన్ను మొద్దు అంది ఆ యువతి నవ్వు ఆపుకుంది సిద్ధు ఆ రగ్గు దగ్గరే నిలబడి ఆ గదంతా నీళ్ళు కోసం కళ్ళతో కలియజేస్తున్నాడు నీలిని కొట్టకూడదని ఎన్నిసార్లు చెప్పాను అది నీకు అక్కలాంటిది అని చెప్పలేదు చి ఆ నేరేడుకాయ నాకేమి అక్క కాదు ఇదిగో అలా విక్కిరించకూడదని చెప్పాను నలుపైనా తెలిపైనా అందంగా ఉన్నా లేకపోయినా మనుషులందరూ ఒకటే అని చెప్పానా లేదా సిద్ధూ తల్లిమోఖం చూశాడు ఆ కళ్ళలోని తీక్షణత్వానికి భయపడ్డాడు చెప్పావు అన్నట్టు ఊపాడు తల ఆ యువతి పుస్తకం పక్కన పెట్టి రెండు చేతులు చాచింది ఎలారా సిద్ధూ ఆ క్షణంలో నీలి మాటే మర్చిపోయిన వాడిలాగా ఆమె కాళ్ల మీద చేయేసి ఒడిలోకెక్కి తన చెంపని ఆమె పెదవులకు ఆంచాడు ఆ యువతి అతన్ని గాఢంగా ముద్దు పెట్టుకుంది నీలిని ఎప్పుడూ ఏమీ అనకూడదు తెలిసిందా ఎందుకని నీళ్ళు లేకపోతే నీకు ఎవరు పోస్తారు అన్నం ఎవరు పెడతారు నాన్న లేడా బాబాయ్ లేడా బామ్మ లేదా నాకు చాలా మంది ఉన్నారు అనే అతిశయం ఆ చిన్నారి ముఖంలో గర్వంగా కనిపిస్తోంది వాళ్ళు ఎప్పుడో ఒకసారి చేస్తారు రోజూ చెయ్యరు నువ్వెందుకు నడవలేవమ్మ అమాయకంగా అడిగాడు అది నా దురదృష్టం దురదృష్టం అంటే నీ ఎదురుగా అన్నం ఉందనుకో అది అందుకోవడానికి నీకు చేతులు లేకపోవడం ఇంతలో బయట నుంచి రుక్మిణి అంటూ పిలుపు వినిపించింది అధికారంగా కంగుమన్నట్లుగా ఉన్న ఆ గొంతు వినగానే రగ్గు కింద దాగి ఉన్న నీలి అమ్మో పెద్దమ్మగారు వచ్చేస్తోంది ఇక్కడున్నానంటే చంపేస్తుంది అంటూ గబాలన బయటకు వచ్చేసింది నీలిని చూడగానే సిద్ధు తల్లి ఒడిలో నుంచి చెంగును దూకాడు నీలిని పట్టుకున్నాడు నీలి ఈసారి పారిపోలేదు అతనికి అంది నిస్సహాయురాలుగా చూస్తూ అతను వేస్తున్న దెబ్బలు తింది రండత్తయ్య నీలి అక్కడున్న కుర్చీ తెచ్చిట్లా వెయి రుక్మిణి ఎంతో మన్ననగా అంది నీలి కుర్చీ కోసం పరిగెత్తి గబాలను తెచ్చి అక్కడ వేసింది ఎంతో బుద్ధిమంతురాల్లాగా ఓ పక్కకు ఒదిగి నిలబడింది ఏం చేస్తున్నావు రుక్మిణి వయస్కురాలైన ఒక స్త్రీ లోపలికి వచ్చింది ఆమెకి ఇరువైపులా చంపల దగ్గర జుట్టు పాయలుగా నెరిసింది యాభై సంవత్సరాలు పైబడిన శరీరంలో బిగువు సడల లేదు ముఖాన లేదు వడల్పాటి జరియాంచు చీర మెడలో రత్నాల హారం ఉన్న బంగారపు గాజులు ఆమె వైధవ్యం కూడా ఒక అందంగా చూపిస్తున్నాయి ఆమె వెంట ముప్పై సంవత్సరాల యువకుడు కూడా లోపలికొచ్చాడు అతను పొడుగ్గా ఉన్నాడు నడకలో హుందాతనం ఉంది అతని ముఖంలో ఇంత క్రితం హాల్లో చూసిన తైలవర్ణ చిత్రంలోని వ్యక్తి పోలికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఆ ఫోటోకి ఇతనికి తేడా కూడా స్పష్టంగా ఉంది ఇతనికి కోరమేసం లేదు కళ్ళల్లో క్రూరత్వం లేదు ఆ కళ్ళు చురుగ్గా ఉన్న వాటిలో నిర్మలత్వం ఉట్టిపడుతోంది నీలి అతన్ని చూడగానే దగ్గరకు పరిగెత్తింది చూడండయ్యా సిద్ధు నన్ను ఎట్టా కొడుతున్నాడో అమాయకంగా మొక్కం పెట్టి ఫిర్యాదు చేసింది సిద్ధు వెన్నంటే వచ్చి మళ్లీ కొడుతున్నాడు అతను నీలిని అడంచేత్తో పక్కకి లాగి కుడి చేత్తో సిద్ధుని ఆపచేశాడు ఎందుకురా దాన్ని కొడతావు చూడు నాన్న నన్ను ఇది మొద్దు అంటోంది నిజంగానా అసలు మీ ఇద్దరికి తగాదా ఎందుకొచ్చింది నేను గాలిపటం దింపడం నేర్చుకోలేదట నేను అనలేదయ్యా అతని వెనకాల దాగిన నీలి ముఖం మాత్రం ముందుబెట్టి అంది నువ్వు అనే ఉంటావు నీకి మధ్య పని తక్కువ ఆటలు ఎక్కువైపోయినాయి ఎంతైంది సిద్ధూకి పాలు తాగించావా రాజేశ్వరి కంఠం కంగుమంది నీలి భయభక్తులతో చూసింది రా సిద్ధూ పాలు తాగుదువా అని పిలిచింది నేను రాను పో వెళ్ళు బాబు మళ్ళీ ట్యూషన్ మాస్టర్ వస్తారు కదా పాలు తాగు సిద్ధు ఎంత మంచివాడు రాజేశ్వరి సిద్ధుని దగ్గరకు లాక్కుంది అసలు ఈ సిద్ధు ఎవరు గారంగా చూస్తూ అడిగింది రాజేశ్వరి బామ్మ మనవడు కరెక్ట్ మరి మీ బామ్మ లాగానే నువ్వు కూడా ఖచ్చితంగా టైం ప్రకారం అన్ని పనులు చేయాలి అవునా కాదా సిద్ధు అవునన్నట్టు తలోపాడు వెళ్ళు నీలి పాలు గోరువెచ్చగా ఇవ్వు తెలిసిందా నీలి తలోపింది వేడిగా ఉంటే నేను వచ్చి నీకు చెప్తానులే బామ్మ నా బంగారు తండ్రి బుగ్గలు పుణికి పంపింది సిద్ధు నీలి వెంట వెళ్ళాడు రుక్మిణి తన పక్కనున్న కుర్చీ జరిపింది కూర్చోండు అత్తయ్యా అంది రాజేశ్వరి కళ్ళు సిద్ధుని తీసుకువెళ్తున్న నీలి మీదనే క్షణంసేపు తీక్షణంగా నిలిచాయి రుక్మిణి ఇది మరీ గెడకెర్రల్లాగా తయారైపోతోంది కాస్త అదుపులో పెట్టు నిన్న భవానీ పక్కన మంచం మీద కూర్చుని కబుర్లు చెప్తోంది నేను చూసి తిట్టే వరకు ఆ సంగతి ఇద్దరికీ గుర్తులేదు పనివాళ్లకి చనువు ఇవ్వాల్సిందే కాదన్ను కానీ వాళ్ళ హద్దులు కూడా వాళ్ళు తెలుసుకోవాలి ఆ తెలుసుకోవడం అనేది మనం నేర్పాలి అంది రుక్మిణి భర్త వైపు చూసింది అతని ముఖంలో చిరునవ్వు ధైర్యాన్ని కలగజేసింది కూర్చోండి అత్తయ్య రెండోసారి ఎంతో అనుకోగా మళ్ళీ గుర్తు చేసింది రాజేశ్వరి కూర్చుంది రుక్మిణి చేతులు రగ్గు అంచుని మెలిపెడుతున్నాయి ఆవిడ సాధారణంగా ఇలా రాదు వచ్చిందంటే ఏదో పని ఉందన్నమాట ఆవిడ తనని కన్నతల్లి కంటే మిన్నగా చూస్తుంది అయినా రుక్మిణికి ఆవిడంటే భయమే ఆవిడ సమక్షంలో ఉన్నంతసేపు మనసు పులిముందు మేకలాగా ఏదో తప్పు చేసినంత జంకుగా భయం భయంగా ఉంటుంది కుర్చీలో కూర్చున్న రాజేశ్వరి రుక్మిణి అంతక్రితం పెట్టిన నవల చేతిలోకి తీసి చూసింది దాన్ని చూడగానే ఆవిడ ముఖం చిట్లించింది ఎందుకు చదువుతావు నువ్వు ఇవి మనసును పాడు చేస్తాయి లేని అసంతృప్తిని కలగజేస్తాయి హాయిగా ఏ రామాయణమో వివేకానంద లేఖావలో రామకృష్ణ పరమహంస ప్రవచనాలో చదువుకో అన్నట్టు మర్చిపోయాను నీకోసం బ్రహ్మంగారి కాలజ్ఞానం తెప్పించాను నా గదిలో ఉంది తీసుకురావడం మర్చిపోయాను అని అంది రుక్మిణి చిన్న పిల్లలాగా తలదించుకుంది ఈ పూట నీ ఒంట్లో ఎలా ఉంది రాజేశ్వరి ప్రసన్నంగా అడిగింది బానే ఉందత్తయ్య మంద వేసుకున్నావా భర్త అడిగాడు తల ఊపింది రుక్మిణి నీతో ఒక మాట చెప్పాలని వచ్చాను రుక్మిణి చెప్పండి అత్తయ్య కృష్ణ ఊరు వెళ్ళాలి ఈ దావా వ్యవహారం ఇతను ఒక పది రోజుల పాటు హైదరాబాద్లో ఉంటే గాని తేలదు పది రోజుల రుక్మిణి ముఖం వెలవెలపోయింది తలెత్తి వంక దయనంగా చూసింది పది రోజులు తక్కువలో తక్కువ టైం అనుకో ఈ దావా సంగతి ఒక్కటే కాదు భవానికి మనం అనుకుంటున్న మిర్యాలపురం సంబంధం లేదు ఆ కుర్రాడు ఈ వారంలో హైదరాబాదు వస్తాడట అతన్ని చూసి మంచి చెడులు ఆరా తీయాలి రాహుల్కి యూనివర్సిటీలో సీట్ కోసం ప్రయత్నించాలి రాహుల్ ఇక చదవనని అంటున్నాడు మెల్లగా చెప్పింది రుక్మిణి అన్నాడు అంటాడు వాడు అసలు చదువుతానని అన్నది ఎప్పుడు ఎప్పుడు గొడవేగా నా నిర్బంధమేగా చదవకుండా ఏం చేస్తాడట గాడిదలు కాస్తాడా రోడ్లు ఊడుస్తాడా వాడికి యువసేవ పిచ్చి పట్టింది ఆ పని పాటలు లేని వాళ్ళందరినీ చేరుస్తాడు దేశాన్ని ఉద్ధరిస్తాడు వీడికి ఈ దేశ సేవ పిచ్చి వదిలించే మార్గమేమిటో నాకు కనిపించడం లేదు ఆ భవాని చూడబోతే దానికి ఏ సంబంధం తెచ్చినా నచ్చదు ఎక్కడో కళల్లో రాకుమారుడు కావాలి అంటుంది ఇద్దరూ ఇద్దరే నా ప్రాణానికి అత్తగారి తీవ్రతకి బెదిరినట్టుగా చూసింది రుక్మిణి కృష్ణ నువ్వు ఎలాగైనా సరే ఆ మర్యాలపురం సంబంధం కుదిరేట్టు చూడు దాని పెళ్లి చేసేస్తే నాకు నిశ్చింత ఆ రాహుల్ని కూడా యూనివర్సిటీలో ఇరికిస్తే గాని ఈ ఊరి వారి వాళ్లతో వ్యవహారం వదలదు ముందు ఎంట్రన్స్ పరీక్ష రాయాలి పరీక్షలో ఒకటి నా ప్రాణానికి హాయిగా ఏ డబ్బో పారేసి సీటు తెచ్చుకోకుండా ఆవిడ విసుక్కుంటూ లేచింది కృష్ణరే బయలుదేరి వెళ్తాడు ఆ మాటే చెప్పడానికి వచ్చాను నేను అన్నట్టు మర్చిపోయాను డాక్టర్ గారిపోటు రానని కాంపౌండర్ చేత కబురు పంపించారు చూడు ఈ వెధవ పుస్తకాలు ముందు పెట్టుకుని రాత్రిళ్ళు ఎక్కువసేపు మేల్కొని నిద్ర పాడు చేసుకోకు వెళ్లేటప్పుడు మీద దృష్టి సారిస్తూ మళ్ళీ హెచ్చరించి వెళ్ళింది రుక్మిణి మొహంలో అంతక్రితం ఉన్న శాంతి ఆనందం అంతరించుకుపోయినట్టుగా అయ్యాయి అప్సరసల్ని సామ్యం తెచ్చే అందమైన ఆ ముఖం పిండి బొమ్మలాగా భావశూన్యంగా అయింది తలదించుకొని అరచేతులు చూసుకుంటూ కూర్చుంది రుక్కు కృష్ణ చైతన్య భార్య దగ్గరకొచ్చాడు ఎంతసేపయింది ఇలా కూర్చుని మీద చేయి వేస్తూ అడిగాడు చాలా అయింది పుస్తకం చదవడంలో టైమే తెలియలేదు తీసుకెళ్లి పడుకోబెట్టనా తల ఊపింది కృష్ణ చైతన్య ఆమె శరీరాన్ని పసిపిల్లలాగా అతి పదిలంగా ఎత్తి తీసుకుని వెళ్లి మీద పడుకోబెట్టాడు ఈ పూట జ్వరం రాలేదుగా నుదుటి మీద చెయ్యి అనించి చూశాడు రుక్మిణి అతని చెయ్యిని గట్టిగా పట్టుకుంది మీరు ఊరు వెళ్ళక తప్పదా అతను దీనంగా ఉన్న భార్య కళ్లల్లోకి క్షణంసేపు తదేకంగా చూశాడు తర్వాత మృదు స్వరంతో నచ్చ చెప్తున్నట్టుగా అన్నాడు తప్పనిసరి కాబట్టి నేను వెళ్తున్నాను లేకపోతే నిన్ను వదిలి వెళ్తానా రుక్మిణి అతని చేతిని తీసేసింది ఈ మాట మీరే చెప్తే సరిపోయేదిగా మీ అమ్మగారి చేత చెప్పించడం దేనికి అతను మంచం మీద కూర్చున్నాడు రుక్కు అమ్మ ఇంత క్రితం వచ్చే వరకు నాకు తెలియనే తెలియదు అనుకోగానే నీ దగ్గరకు వచ్చేసాం భర్త ముఖంలోకి క్షణంసేపు చూసిన రుక్మిణి కళ్ళు నీళ్లతో జలజలలాడినాయి పది రోజుల మిమ్మల్ని వదిలి నేనెలా అండి నాకు తెలుసు కానీ ఒక అరగంట మీరు కనిపించకపోతేనే నాకు భరించలేని బాధగా ఉంటుందే పది రోజులా రుక్కు నేను సాధ్యమైనంత త్వరలో రావడానికి ప్రయత్నిస్తాను వద్దండి వద్దు మీ పనులన్నీ చూసుకునే రండి లేకపోతే మళ్ళీ వెళ్లాల్సి వస్తుందేమో ఏమండి నేను కూడా అందరి భార్యలా ఉంటే మీ వెంట వచ్చేదాన్ని కదా పది రోజులు కాదు నెల రోజులన్నా బాధ ఏముంది చెప్పండి అతను నిశ్శబ్దంగా ఆమె తల మీద చెయ్యేసి నిమిరాడు రుక్మిణి తల పక్కగా తిప్పుకుంది దిండులోకి మొహం దాచుకుని ఏడవసాగింది రుక్కు నువ్వు ఇలా ఏడిచావంటే నేను అస్సలు వెళ్ళను వెళ్ళండి లేకపోతే అత్తయ్యకి మీ మీద కోపం వస్తుంది అమ్మకి రాదు దేవుడికి కోపం వచ్చినా సరే నీ సంతోషం కంటే ఎక్కువైంది ఏదీ లేదు అతను భార్య ముఖాన్ని బలవంతంగా తన వైపు తిప్పుకున్నాడు మీరు లేకపోతే నాకెందుకో చాలా భయమేస్తుందండి నా మనసు నా వశంలో ఉండదు పిచ్చి పిచ్చిగా అనిపిస్తుంది నాకు తెలుసు నేనేం చేయనండి నన్ను మీరు చచ్చిపోనియరు ఇట్లా ఈ జీవితం నాకు నరకం మీకు నరకం రుక్కు అతని కంఠం గాద్గదిగంగా అయింది రుక్మిణి ఏడుపు మరింత ఎక్కువైంది ఏడుస్తూనే అంది నిజమేనండి నేను చచ్చిపోతే మీరు రెండో పెళ్లి చేసుకోవచ్చు అందరిలాగా హాయిగా ఉండొచ్చు ఇంకా మాట్లాడకు అతను వారిస్తున్నట్టుగా అన్నాడు సిద్ధు ఉన్నాడనేగా వాడికే మగపిల్లాడు మీ అమ్మగారు వాడిని ప్రాణంలా చూస్తారు రాహుల్ అసలు ఏ లోటు రానివ్వడు లేకపోతే మీరే ఏ అనాథాశ్రమానికైనా గాని ఇదంతా నన్ను చచ్చిపోమని చెప్పడమా రుక్మిణి హఠాత్తుగా అతని మెడ చుట్టూ చేతులు వేసింది అతని తలని దగ్గరికి లాక్కుంది భర్తని బాధ పెట్టాననే వ్యధ మరింత ఏడుపు తెప్పించింది నేనేం పాపం చేశానండి భగవంతుడు నాకెందుకు ఇలాంటి శిక్ష వేశాడు పాపం అంతా నీది కాదు రుక్కు నాది అతని ముఖం ఆమె మెడ వంపలో అదిగిపోయింది రుక్మిణి చేతులు అతని జుట్టుని నలిపేశాయి బుగ్గలు నిమిరాయి అతని భుజాలు గాట్లు పడేటట్టు గుచ్చి పట్టుకున్నాయి మరుక్షణం అతని ముఖమంతా ముద్దులతో నిండిపోయింది ఆమె చేతివేళ్లు ఆమె వెచ్చటి ఊపిరితో ఉద్రిక్తతని పసిగట్టిన అతను మెల్లగా తనని తాను విడిపించుకున్నాడు రుక్మిణికి హఠాత్తుగా సిగ్గువేసింది అది చచ్చిపోవాలన్నంత సిగ్గు భర్త శరీరంలోని కోరికను రెచ్చగొట్టి అది తీర్చలేని తన అసక్త గుర్తుకు వచ్చిన సిగ్గది అతను లేచి కూర్చున్నాడు ఎడమ చేతి వేళ్ల కొసలతో ముఖం మీద పడిన చెదిరిన జుట్టును సరిచేసుకున్నాడు ఇంతలో సిద్ధు వచ్చాడు నాన్న నేను బాబాయ్ షికార్కి వెళ్తున్నాం వెళ్ళండి బాబాయ్ హండ్రెడ్ రూపీస్ అడిగితేమన్నాడు తమ్మన్నాడు షికార్కి వెళ్ళడానికి హండ్రెడ్ రూపీస్ ఎందుకురా రేపు శుక్రవారంగా బాబాయ్ సేనకి భోజనాలు పెట్టాలట బామ్మను అడుగు బామ్మ ఇవ్వదుట ఆ కోతిమూకకి నేను రూపాయి కూడా ఇవ్వను అందట నిన్నే అడగమన్నాడు కృష్ణ చైతన్య నవమోహంతో జేబులోంచి డబ్బు తీసి ఇచ్చాడు నువ్వు ఇచ్చావని బామ్మకు చెప్పనా వద్దా నీ ఇష్టం బాబాయ్ నాతో మాట్లాడను అన్నప్పుడు చెప్తాను సిద్ధు డబ్బు తీసుకుని తుర్రున పరిగెత్తాడు కృష్ణ చైతన్య లేచి వెళ్ళి నిలువుట అద్దం ముందు నిలబడి జుట్టు దువ్వుకోసాగాడు మంచం మీద పడుకుని ఉన్న రుక్మిణి భర్తనే చూస్తోంది ఎంతో అందంగా ఉంటాడు అతను ఆ జుట్టు కళ్ళు చెంపలు ముక్కు తీర్చినట్టు ఉంటుంది ఆ శరీరాకృతిలో ఉన్న మంచితనం ఎక్కువగా ఉండడంతో అతను రాజర్షిలాగా గంభీరంగా ఉంటాడు రుక్మిణి కళ్ల ముందు పెళ్లి కొడుకులాగా ప్రప్రథమంగా అతన్ని తను నును సిగ్గులతో చూసిన క్షణాలు గుర్తుకొచ్చాయి అప్పుడు ఎంత అందంగా కనిపించాడు అతని చూపులు ఐస్కాంతన్లాగా తన మనసుని ఆకర్షించాయి ఆ కళ్ళల్లో ఆ చిలిపితనమే లేదు ఇప్పుడు అదంతా గాంభీర్యంగా మారిపోయింది వ్యాధిగ్రస్తురాలైన తను మానసికంగా కృంగిపోయిన మళ్లీ ధైర్యం తెచ్చుకుని జీవితంతో రాజీ పడింది అతను బలంగా ఎదురుదెబ్బ తగిలిన కిమ్మనకుండా భరిస్తున్న సహనశీలి అయ్యాడు అందుకే అతను ఇంకా ఇంకా అపురూపంగా అయ్యాడు పెళ్లిలో అతనితో కలిసి తను నవ వధువుగా నడుస్తున్న క్షణాలు గుర్తుకొచ్చినాయి అప్పుడు అందరూ ఎంతగా ప్రశంసించారు రతి మన్మధుల్లాగా ఉన్నారన్నారు ఇంత చక్కటి జంట ఎప్పుడూ గానీ చూడమన్నారు అదంతా గుర్తొస్తే మంచానికి కుర్చీకి బందీ అయిపోయిన ఈ జీవితం మరీ నరకం అనిపిస్తుంది మనసు రెక్కలు తెగిన పక్షిలాగా గెలగెల్లాడుతుంది రుక్మిణి గుండెల్లో నెట్టూర్పు బయటకొచ్చింది అతనితో దాంపత్య జీవితం పట్టుమని నాలుగు సంవత్సరాలైనా లేదు ఆ కాస్తలోనే ఎన్ని ఊళ్ళు తిరిగారు ఎంత ఆనందాన్ని అనుభవించింది రుక్మిణి కళ్ళ ముందు పెళ్ళైన కొత్తల్లో ఊటీలో వాన వస్తుంటే ఇద్దరు చెయ్యి చెయ్యి పట్టుకొని పరిగెత్తి కారు దగ్గరికి వచ్చిన వయనం గుర్తొచ్చింది ఒకరి ముఖం మీద పడిన వాన బిందువులు మరొకరు తుడుచుకోవడం కళ్ళ ముందు మెదిలింది ఎంత హుషారుగా ఉండేది తను కానీ అది బుద్భుద ప్రాయం అనే కలలో కూడా అనుకోలేదు ఇంత చిన్న వయసులో అదృష్టం తనని ఇంత నిర్దయగా శిక్షిస్తుందని లేదు తనేం పాపం చేసింది కృష్ణ చైతన్య అవతల్ హాల్లోకి వెళ్ళాడు నీలి లోపలికొచ్చింది రుక్మిణి దుఃఖాన్ని నిగ్రహించుకుంది కళ్ళు తుడుచుకుని నీలి ఇలా రా ఆ ఆల్బం ఇలాతే అంది నీలికి ఏ ఆల్బమో వివరంగా చెప్పనవసరం లేదు ఆ గదిలో ఉన్నది ఒకటే ఆల్బమ్ అది రుక్మిణి మంచం పక్కన వెండి ట్రేలో ఉంటుంది దాని నిండా పెళ్లినాటి ఫోటోలే ఉంటాయి విపరీతమైన బాధ కలిగినప్పుడు రుక్మిణి ఆ ఆల్బంలోని ఫోటోలు చూస్తూ గంటలు గంటలు గడుపుతుంది ఆ ఫోటోలు చూడగానే రుక్మిణి మనసు రెక్కలు చాచిన పక్షిలాగా గతంలోకి ఎగురుతూ దూసుకుపోతూ ఉంటుంది ఇంకా తన అవిటితనం గుర్తురాదు ఆ పాత జీవితం మళ్లీ గడుపుతున్నట్టే ఉంటుంది వర్తమానంలో ఇక కాలం ఎంత కరిగిపోయింది అనే అధ్యాసం ఉండదు మనసు శరీరం నుంచి విడిపోయి తన్మయత్వం పొంది సేద తీరుతున్నట్టుగా ఉంటుంది అదొక కళ సుందరమైన కళ ఎంతసేపు చూసినా తనివి తీరని అనిర్వచనీయమైన తృప్తిని ప్రసాదించే అద్భుతమైన వరంలాంటి కళ రాత్రైంది మైనపాడు ఊరంతా చీకటి ఒడిలో సొమ్మ సిల్లినట్టుగా నిద్రపోతోంది ఆ చీకటిలో నుంచి దూరంగా ఆ ఊరిలో ఏ వీధిలో ఎటువైపు నుంచి నిలబడినా ఎత్తుగా కనిపించే ఆ భవనంలో ఒక గదిలో మాత్రం ఇంకా వెలుగుతున్న లైట్ల కాంతి పొడుగాటి కిటికీ అద్దాల తలుపుల్లోంచి కనిపిస్తోంది గదిలో కృష్ణ చైతన్య పాత దస్తావేజుల కట్టలు ముందు పెట్టుకుని మర్నాడు తన వెంట తీసుకెళ్లాల్సిన దావా కాగితాల కోసం వెతుకుతున్నాడు ఇంతలో దగ్గరగా వేసి ఉన్న తలుపు చప్పుడైనట్టు అయింది అతను తిరిగి చూశాడు లోపలికి వచ్చిన వ్యక్తిని చూసి ఇంకా నిద్రపోలేదా అమ్మమ్మ అన్నాడు లేదయ్యా ఈ మధ్య నా కంటి మీద కొనుకే రావడం లేదు ఏంటి నువ్వు ఇంకా మేలుకునే ఉన్నావు అంది రేపు నేను ఊరు వెళ్తున్నాను అవునట నేను చెప్పింది ఏమిటంత అర్జెంట్ పని ప్లేడర్ గారు కబురు చేశారు ఆ దావా సంగతే నేనొచ్చి ఒక పది రోజులు అక్కడే ఉంటే ఉంటేగాని పని జరగదట అలా చెప్పు ఏముటా అంత అర్జెంటుగా వెళ్తున్నావు అని అనుకున్నాను అంటూ గారు వచ్చి అతనికి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది ఆ దీపపు కాంతిలో నెరిసిన జుట్టు వెండి తీగల్లాగా మెరుస్తోంది ఆవిడ భుజాల చుట్టూ శాలువా కప్పుకొనుంది కృష్ణ చైతన్య కావలసిన కాగితాలన్నీ బొత్తిగా పెట్టి ఒక ఫైల్లో బిగించాడు మిగతా కట్టలన్నీ తీసుకెళ్లి అక్కడున్న పాతకాలపు ఇనపెట్టి తెరిచి అందులో భద్రపరిచాడు కృష్ణ అన్నపూర్ణమ్మ గారు పిలిచింది ఏంటమ్మమ్మ ఈరోజు మళ్ళీ ఉత్తరం వచ్చిందిరా వచ్చి కూర్చుంటున్న అతను తలెత్తి చూశాడు క్షణంసేపు ఇద్దరి కళ్ళు మోగగా సంప్రదించుకున్నాయి ఆ ఉత్తరం నుంచో అతనికి అర్థమైంది ఎప్పుడు అని అడిగాడు మధ్యాహ్నం డాక్టర్ గారు వాళ్ల కాంపౌండర్ చేత పంపించారు అని అనుకుంటే నువ్వు అమ్మతో కూర్చొని మాట్లాడుతున్నావు ఈ దావా సంగతే మాట్లాడుతున్నాం ఏది ఆ ఉత్తరం ఒక్కసారి గుమ్మం వైపు చూసింది అక్కడి నుంచి ఎవ్వరూ రావడం లేదని నిర్ధారణ చేసుకున్న తర్వాత శాలవా కింద ఉన్న చేయి తీసి ఉత్తరం అతనికి అందించింది ఈ ఉత్తరం చదువుతుంటే నా ప్రాణం వెలవెల్లాడిపోతుందనుకో అంది కృష్ణ చైతన్య కవర్లోంచి కాగితాలు లాగి ఆ ఉత్తరం చదవసాగాడు టింకరగా పెద్ద పెద్ద అక్షరాలతో ఉన్న తెలుగు వ్రాత సుపరిచితమే అందులో ఇలా ఉంది న్యూయార్క్ ఏప్రిల్ నైన్టీన్ సెవెంటీ సెవెన్ ప్రియమైన బామ్మగారికి మీ కుమారుని యొక్క కుమారుడు బాబీ శివం నమస్కారములు చేసి వ్రాయినది ఏమనగా మీరు మాయందు ఎంతో ప్రేమ ఉంచి వ్రాసిన ఉత్తరం ముట్టినది మీకు మాయందు కలిగిన దయకి ధన్యవాదములు ఇక్కడ జేని ఆరోగ్య పరిస్థితి ఏమీ బాగాలేదు జేని ప్రేమించి పెళ్లి చేసుకుందామనుకున్న రాబర్టు పెళ్లికి ముందు రోజున యాక్సిడెంట్లో మరణించాడట ఎంతయో విచారించవలసిన దురదృష్టము డాక్టర్లు జేనిని ఈ ఊరు నుంచి ఈ జ్ఞాపకాల నుంచి వెంటనే దూరంగా తీసుకుని వెళ్ళనిచో జేనీ ఆరోగ్యం పాడగుట తధ్యమని దృఢంగా చెప్పుచున్నారు కాని ఈ ఊరి విడిచి మేము ఎక్కడికి వెళ్లవల్నో మాకు ఎవరున్నారు తల్లిదండ్రులని చిన్నతనంలోనే పోగొట్టుకున్న మేము ఎంతయో దురదృష్టవంతులం మా అమ్మ తరఫున మాకెవ్వరూనూ లేరు మా నాన్న తరఫున మీరున్నా మమ్మల్ని రానియరు మీరసలు మమ్మల్ని ఎందుకు రానియరు మేం చేసిన పాపం ఏమి జేని నా కళ్ల ఇలా కృంగి కృషించడం నేను చూడలేకుండా ఉన్నాను బామ్మగారు మా తండ్రి గారి యొక్క మాతృభూమి అయిన ఇండియాని చూడవలనని మీ మధ్య తిరుగుతూ మీతో తెలుగులో మాట్లాడవలనని చిన్నప్పటి నుంచి మా ఇద్దరి కోరిక మమ్మల్ని పెంచి పెద్ద చేసింది మీ తెలుగు స్త్రీయే ఆమె మీ గురించి ఇంటిని గురించి ఊరిని గురించి మాకెంతగానో చెప్పి ఉన్నది బామ్మగారు ఈ కష్టకాలంలో మమ్మల్ని మీ దగ్గరికి రాణిస్తే మేమెంతో సంతోషించగలవారము మాకు మీ అలవాట్లు తెలుసు మేము మీకు ఎలాంటి కష్టము కలగకుండా జాగ్రత్తగా ప్రవర్తించగలమని తెలియచేయుచున్నాను ముఖ్యంగా ఈ మార్పు మూలంగా జేని ఆరోగ్యం చక్కపడుతుందేమోనని నా ఆశ మా ఆయ మీరు ఎంతో మంచివారని దయా ధర్మము కలవారని చెప్తూ ఉండేది మా ఆయా చచ్చిపోయిన తర్వాత మేము మరీ ఒంటరి వారం మీరు మమ్మల్ని కొన్ని వారాల పాటు ఇండియా రాణిస్తే జేని ఆరోగ్యం చక్కబడితే మీ మేలు జన్మలో మర్చిపోలేము దయామయుడైన కృష్ణపరమాత్మ మీకు ఆయుర్ ఆరోగ్యములు ప్రసాదించుగాక నమస్కారములతో బాబి శివం కృష్ణ చైతన్య ఉత్తరం చదువుతుంటే అన్నపూర్ణమ్మ గారు ఒకటికి రెండుసార్లు కళ్ళు తుడుచుకుంది మధ్య మధ్యలో భయం భయంగా ఎవరు వస్తారో అన్నట్టు దర్వాజా వైపు చూసింది కృష్ణ చైతన్య ఉత్తరం మడిచి కవర్లో పెట్టాడు సరిగ్గా చదివావా చదివాను కృష్ణ ఏం చేద్దామంటావరా నేనేం చెప్పనమ్మమ్మ వాళ్ళు ఇక్కడికి వస్తే మనకు జరిగే నష్టం ఏముందయ్యా ఏముంది ఏమీ లేదు కానీ మా అమ్మకి ఏమాత్రం ఇష్టం లేదుగా అది నాకు తెలుసునయ్యా అదేగా నా బాధ మీ అమ్మకి ఇష్టం లేదనే ఇన్నాళ్ళు అన్నిసార్లు ఉత్తరాలు వచ్చినా నోరు మూసుకుని ఊరుకున్నాను కానీ కృష్ణ ఈసారి ఉత్తరం చూస్తుంటే నా కడుపు తరుక్కుపోతోంది నేను అనేదాన్ని ఇక్కడ సలక్షణంగా బ్రతికి ఉండి కూడా వాళ్ళకేం సహాయం చేయలేకపోతున్నానే అనే పడుతున్నాను మీ తాతయ్య పిచ్చి పట్టుదల మూలంగా ఇట్లా దూరం అయిపోయారే కాని లేకపోతే వాళ్ళు ఇక్కడ పెరిగి పెద్దవ్వాల్సిన వాళ్లేగా నీకు తెలియదు గాని మీ అత్తయ్య ఎంత మంచిదనుకున్నావు మన జాతి మతం కాకపోయినా నేనంటే ఎంత గౌరవమో అంత చదువుకున్నా ఎంత వినయమో ఇక్కడ ఉండాలని మాలో కలిసిపోవాలని వచ్చిందిరా కానీ కాలం కర్మం కలిసి రాలేదు నీకు చెప్పానో లేదో మీ అత్తయ్య మావయ్య ఎంత బాగుండేవారని చెప్పావు అమ్మమ్మ సార్లు చెప్పావు కృష్ణ చైతన్య జుట్టులోకి వేళ్లు పోనిస్తూ అన్నాడు అతనికి బుద్ధి తెలిసినప్పటి నుంచి ఈ అమ్మమ్మ ద్వారా చనిపోయిన మేనమామ గుణగణాలు ఆయన విదేశాలకి చదువు కోసం వెళ్ళి అక్కడ ప్రేమించి పెళ్లాడి తీసుకొచ్చిన భార్య అందచందాలు వినయ విధేయతలు వీటి గురించి అతను వింటూనే ఉన్నాడు ఇదంతా అతనికి పాఠమే ఇప్పుడు మళ్ళీ వినే ఓపిక లేదు అప్పటికే చాలా పొద్దుపోయింది అతనికి నిద్ర వస్తోంది మళ్లీ తెల్లవారుజామున లేచి ప్రయాణం అయి వెళ్ళాలి వాళ్ళు అసలు ఎవరయ్యా పరాయి వాళ్ళేం కాదు కదా నా కొడుకు పెళ్లలేనయ్యా వాళ్ళు కష్టదశలో ఉంటే వాళ్ళని నా దగ్గరికి పిలిపించుకోవడం తప్ప తప్పని ఎవరన్నారమ్మమ్మ మీ అమ్మ అంటోందిగా వాళ్ళకి జవాబే రాయొద్దుట వాళ్ళ మాట ఎత్తొద్దుట వాళ్ళు ఇంట్లో అడుగు పెట్టకూడదట అదంతా ఇచ్చిన మాట అంటుంది అమ్మ ఇచ్చిందిలే మహాలావు వాగ్దానం బతికి ఉన్న నా బాధ ఏమిటో దానికి అవసరం లేదు ఎప్పుడో చచ్చిపోయిన తండ్రికిచ్చిన మాట మీద ఇదంతా తండ్రి మాట మీద గౌరవం కానే కాదు మీ అమ్మ స్వార్థం వాళ్ళు వస్తే ఈ ఆస్తిలో ఎక్కడ ఏం పంపకం మాటలు వస్తాయో మీ అమ్మ భయం కృష్ణ చైతన్య ఈ నింద మౌనంగా భరించాడు ఆవిడ కుర్చీలోంచి లేచింది నుదుటి మీద కొట్టుకుంటూ నా కర్మకాలి మీ తాతయ్య కొడుకు మీద కోపంతో అల్లుడికి కూతురికి పట్టం కట్టి ఆస్తంత అప్పగించడంతో నా ఇల్లే నాకు పరాయిదైపోయింది మీ అమ్మ చేతికి పెత్తనం రావడం కాదు కాదుగాని నాకు నోరు లేకుండా చేసేసింది అసలు వాళ్ళేం అడిగారు కష్టకాలంలో వచ్చి నాలుగు రోజులు ఉంటామన్నారు అంతేగా అటువంటి ఆ అమ్మాయికి ఆ ప్రేమించిన అబ్బాయి పెళ్లికి ముందు రోజున చచ్చిపోవడం దురదృష్టం కదూ మతి చెల్లించే పరిస్థితి వచ్చిందట ఆ ఆయా కూడా చచ్చిపోయిందని అంటున్నారుగా దిక్కులేని పక్షుల్లా ఉన్నారు కాబోలు చీచి నాది ఎంత వెధోబ్రతుకు అయిపోయింది ఆ పిల్లల్ని చూడాలని ఎన్నాళ్ల నుంచి తప్పిస్తూ పిలిపించుకోలేకుండా ఉన్నాను ఎంతమంది మన ఇంట్లో పడి తినడం లేదు వాళ్ళిద్దరూ వస్తే మన సంపదలు ఏమైనా తరిగిపోతాయా అమ్మ ఉద్దేశం ఖర్చు గురించి కాదమ్మమ్మ వాళ్ళు విదేశీయులు వాళ్ళ జీవితం ఆ పద్ధతులు అలవాట్లు వేరు మనకి ఇబ్బందిగా ఉండొచ్చు ఏమి ఇబ్బంది అయ్యా మీ తాతగారి కాలంలో ఎన్ని రకాల వాళ్ళు వచ్చి మన ఇంట్లో విడుదల చేసేవాళ్ళు మహమ్మదీయులు క్రిస్టియన్లు ఇంగ్లీష్ దొరలు ఎన్నెన్ని రకాల మనుషులు ఒక్కొక్కసారి ఎంతమంది ఉండేవాళ్ళు తెలుసా వాళ్ళకి భోజనాలు వసతులు నేనే చూడలేదా అంతగా వీళ్ళంటే మనకిష్టం లేదనుకో ఆ గెస్ట్ హౌస్ ఖాళీగానే ఉందిగా అందులో ఉంచితే సరిపోలా అతను మాట్లాడలేదు ఆ ఇంట్లో అధికారం చెలాయించే కూతురు ముందు నోరు విప్పలేని అన్నపూర్ణమ్మగారు పెద్దమ్మన్నవాడైన కృష్ణ చైతన్యం ముందు మొత్తుకుంటూ ఉంటుంది కళ్ళ నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది ఆవిడని అనునయించడం ఒక్కడికే సాధ్యం ఇప్పుడు కూడా ఆవిడ కన్నీళ్లతో అనసాగింది కృష్ణ నా మనసులో ఉన్న మాట ఏమిటో చెప్తున్నానయ్యా నాకు చూడాలని చూడాలనుంది దేహి అని చేయి చాచిన ఎవ్వరిని నేను తిరస్కరించలేదు అందులో నా కొడుకు పిల్లలు వాళ్ళు వాళ్ళు ఇక్కడికి రావాలి వాళ్ల బాధేదో తీరే వరకు ఉండాలి ఈ సహాయం నీ వల్లే జరగాలి నీ ఇష్టం మీ అమ్మకి ఏం చెప్తావో ఎలా ఒప్పిస్తావో నాకు తెలియదు ఆవిడ కుర్చీలోంచి లేచింది నువ్వు అనేవాడివి ఇంట్లో లేకపోయినట్లయితే నేను ఏ నాడో ఉరి చచ్చి ఉండేదాన్ని మీ అమ్మ పెత్తనం నేనంత భరించలేకుండా ఉన్నాను ఇంకా ఎందుకురా దీనికి పెత్తనం అంతా నీకు వదిలేసి కృష్ణారామ అనుకోక భుజం మీద నుంచి జారిన శాలువా చేసుకుంటూ ఏడుపు ఆపుకుంటూ ఆవిడ వెళ్ళిపోయింది కృష్ణ చైతన్య దీర్ఘంగా నెట్టూర్చాడు అతని చేతిలో ఉత్తరం పట్టుకుని అలాగే కూర్చున్నాడు ముత్తవ తల్లి తీసుకొచ్చి అతని ముందు పడేసి వెళ్లిన ఈ సమస్య మూలంగా అతని నిద్ర ఎగిరిపోయింది అతని జుట్టులోకి వేళ్ళు పోనిచ్చి క్రాఫ్ సరిచేసుకున్నాడు ఇప్పుడు చదివిన ఈ ఉత్తరం మొట్టమొదటిది కాదు ఈ సమస్య కొత్తది కాదు దాదాపు నాలుగు నెలల నుంచి అతని తల్లికి ముత్తవ తల్లికి మధ్య జరుగుతున్న ప్రచ్ఛన్న యుద్ధం రగులుతున్న అభిప్రాయ భేదం కృష్ణ చైతన్య ఎప్పటికప్పుడు దీని మీద తన చాకచక్యంతో నీళ్లు చల్లాలని చూస్తున్నా ఆర్పడం సాధ్యం కావడం లేదు ఈ విషయంలో ఏం చేయడమో అతనికి కూడా పాలు పోవడం లేదు వాళ్ళని రమ్మని వ్రాస్తే తల్లి కోపం వద్దంటే అమ్మమ్మకి దుఃఖం ఒక్కొక్కసారి బద్ద వైరం ప్రదర్శించే ఈ తల్లి కూతుళ్ళిద్దరికీ అతను నచ్చ చెప్పలేక సతమతమవుతూ ఉంటాడు ఓ పక్క ఆ ఇంట్లో అందరూ తను కన్ను సన్నల్లో నడవాలి అనే అహంభావం గల తల్లి మరోపక్క పాతకాలపు చాందస భావాలతో అతి మంచితనంతో అందరూ నావాళ్లేనని అందరినీ దగ్గరకు చేర్చుకోవాలని ఆరాటపడే స్వభావం గల అమ్మమ్మ ఈ ఇద్దరూ తనకి ప్రీతి పాత్రులే తల్లి అయిన రాజేశ్వరి అంటే ఆరాధనతో కూడిన అభిమానం అమ్మమ్మ అయిన అన్నపూర్ణమ్మ గారంటే ఆత్మీయతతో కూడిన చనువు చిన్నప్పుడే భర్త పైన పిల్లలు చిన్నవాళ్ళైన దాయాదులు వాఖ్యానాలతో చిత్రహింస పెడుతూ ఎలాంటి సమస్యలు సృష్టించి దండెత్తి వస్తున్నా అన్నిటికీ తట్టుకుని తెలివితేటలతో ఎదురు నిలిచి తండ్రి పేరు భర్త పేరు నిలబట్టి ఇంత పెద్ద ఆస్తిని జాగ్రత్తగా సంరక్షించుకుంటూ పిల్లల్ని పెంచి పెద్ద చేసిన తల్లి అంటే అతనికి అమితమైన గౌరవం తన తల్లిలాంటి సమర్థులు స్త్రీలలోనే చాలా అరుదుగా ఉంటారని అతని నమ్మకం కానీ అమ్మమ్మ అంటే అతనికి ప్రాణం ఆవిడ మాటలు ప్రవర్తన ఛాందసంగా కనిపించినా వాటి వెనక ఆత్మీయతను పంచి ఇచ్చే నిరాడంబరత కళ అతి సరళమైన మంచి మనసు ఉంది ఆ మంచి మనసుకి స్వార్థం కపటం తెలియవు చాలా సందర్భాల్లో అతనికి అమ్మ కంటే అమ్మమ్మే దగ్గర అనిపిస్తుంది చాలా విషయాల్లో అతని మనసుని కన్న తల్లి అయిన రాజేశ్వరి కంటే పెంచిన అన్నపూర్ణమ్మగారే అర్థం చేసుకోగలిగేది చిన్నతనంలోనే భర్త పోవడంతో తల్లి తండ్రి తానే అయి పిల్లల్ని పెంచి పెద్ద చేసిన రాజేశ్వరి క్రమశిక్షణ పేరుతో భయభక్తులతో వాళ్ళని దూరంగా ఉంచింది కృష్ణ చైతన్య చాలా చిన్నతనంలోనే తల్లికి కుడి భుజంగా మారి జమీందారీ వ్యవహారాలు చూడడంతో ఆవిడ వ్యవహార సందర్భాలలో అతన్ని కొడుకుగా కాకుండా స్నేహితుడుగా చనువిచ్చి మాట్లాడుతూ ఉండేది ఆ చనువు అక్కడికే పరిమితం అందుకే ఆవిడకి ఏదైనా చెప్పాలనుంటే అందరూ కృష్ణ చైతన్యనే ఆశ్రయిస్తారు రాహుల్ తనకి ఇక చదువుకోవాలని లేదన్నా భవానీ ఇప్పుడప్పుడే నాకు పెళ్లి వద్దని నసిగినా అదంతా అన్నగారి దగ్గరే తల్లికి ఏది చెప్పాలన్నా ఆ సమాచారం అన్నగారి ద్వారానే వెళ్ళాలి ఆ ఇంట్లో అటు పాత తరానికి సంబంధించిన పెద్దవాళ్ళు ఇటు కొత్త తరానికి చెందిన చిన్నవాళ్ళు ఉత్తర దక్షిణ ధృవాల్లాగా భిన్న మనస్కులుగా ఉన్నారు వాళ్ళందరినీ ఒక తాటి మీదకు లాక్కు రావడం ఒక్కోసారి అతనికి శక్తికి మించిన పనే అవుతుంది ఎవ్వరినీ కాదనకూడదు అలాగని అందరినీ అన్ని వేళలా సమ్మతించకూడదు ఆ పరిస్థితి కత్తి మీద సాములాటిది కృష్ణ చైతన్యకి రూపంలో తండ్రి చక్కదనం తెలివితేటలు తాతగారైన గోవింద వల్లభరాజ మంచితనం స్వభావంలో అమ్మమ్మ నిదానం ప్రవర్తనలో తల్లి జాగ్రత్త ముందు చూపు వచ్చాయి అంటారు అంత మరి వచ్చే ఎపిసోడ్లో ఆ కొడుకు పిల్లలైన వాళ్ళని విదేశాల నుంచి రావడానికి ఒప్పుకుంటారా అనే విషయం తెలుసుకుందాం ఈ ఎపిసోడ్ని తప్పకుండా లైక్ చేయండి వచ్చే ఎపిసోడ్ కోసం ఎదురు చూడండి థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్